మీరు గతంలో నాకు ఒక ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు ఇంట్లో ఒక పార్టీ ఉండగా ఇంకొక పార్టీకి నా మద్దతు ఎలా ఉంటుంది, జనసేనగా నా మద్దతు అని చెప్పారు మీరు. అది కోవిడ్ టైంలో చేసిన ఇంటర్వ్యూ. సో ఇప్పటికీ స్టిల్ అదే మాట మీద ఉన్నట్టు అనుకోలే. ఇంట్లో ఒక పార్టీ ఉన్నప్పుడు వేరే దానికి నా మద్దతు ఎలా ఉంటుంది, తమ్ముడు పార్టీకే నా మద్దతు అని ఆవేళ నాతోటి ఫోన్లో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు మీరు అన్నారు. కోవిడ్ టైంలో వేరే పార్టీకి మద్దతు అనే అంత స్ట్రాంగ్ మాటని మాట్లాడేదండి. ఇంట్లో ఒక పార్టీ ఉంది కదా, దానికే నా మద్దతు. ఇంట్లో పార్టీ అని కూడా నేను ఉండండి. నా రికార్డు తీసుకుందాం, ఇద్దరం చూసుకుందాం. ఒకవేళ అది టాపిక్ ఎలా వచ్చిందో నాకు గుర్తు రావట్లేదు. నేను పాలిటిక్స్ నుంచి ఎగ్జిట్ అయ్యి సైలెంట్గా ఉండటమే ఇప్పుడు ఇది మా తమ్ముడికి అది హెల్ప్ అవుతుందేమో అని అన్నానా ఏమో తెలియదు నాకు. కాబట్టి నా మద్దతు నా తమ్ముడికి అన్న స్ట్రాంగ్గా మాత్రం నేను చేయలేదండి. మేబీ డెఫినెట్గా ఫ్యూచర్లో ఏమో తెలియదు. వాడు నా తమ్ముడు, నా తమ్ముడు తనకు ఒక నా తమ్ముడికి తన నిబద్ధత తన నిజాయితీ ఇవన్నీ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు నాకు. అందులో ఎక్కడా కూడా పొల్యూట్ అవ్వలేదండి. అంతటి నిబద్ధత ఉన్నటువంటి నాయకులు మనకు రావాలి. వాళ్ళు ఏ పక్షాన ఉంటారు, ఎటు ఉంటారు, ఎలా ఉంటారు అనేది భవిష్యత్తులో ప్రజలు నిర్ణయిస్తారు. బట్ అలాంటి వాడు రావాలనే నా ఆకాంక్ష. దానికి డెఫినెట్గా నా సపోర్ట్ ఉంటుంది. అండ్ నేను ఒక పక్కన తను ఒక పక్కన ఉండటం కంటే నేను విత్డ్రా చేసుకుని సైలెంట్ అయిపోవటమే తను ఎమర్జ్ అవుతాడు, ఫ్యూచర్లో బెస్ట్ నాయకుడు అవుతాడు ఏమో, ఏలే అవకాశం ప్రజలు తనకి ఇస్తారేమో నేను భావిస్తాను. అలాంటి రోజు రావాలని కూడా కోరుకుంటున్నాను.